హాయ్, నేను మీ యాంకర్ శృతి. మీరు చూస్తున్నారు యంగ్ ఇండియా టీవీ. ఆ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మనతో ఉన్న వ్యక్తి పరిచయం అక్కర్లేని టీఎస్ఎస్ఓ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శ్రీ లక్ష్మీ నివాస్ గారు. నమస్తే లక్ష్మీ నివాస్ గారు. నమస్తే సార్. చెప్పండి, టీఎస్ఎస్ఓ ఆర్గనైజేషన్ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది? రాష్ట్రంలో ఒకే విద్యా విధానం ఉండాలన్నటువంటి నేపథ్యంతో తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. అయితే రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి. కానీ అన్ని విద్యార్థి సంఘాలు ఆ సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలకు అనుసంధానంలో ఉండడంతో, ఆ రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆ సంఘాలు అనేటివి ఇతరులను ప్రభుత్వాలను ప్రశ్నించకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్య విధానం కరెక్ట్ లేకపోవడం జరిగింది. కనుక ఈ విద్య విధానం సక్రమంగా ఉండాలంటే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉండాలనే నేపథ్యంతో ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు విద్య వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపారాన్ని అరికట్టాలంటే మనం ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉంటే ఓన్లీ విద్యార్థులకు ఎవరికి సంబంధం లేకుండా విద్యార్థులకు కల్పించినటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతోటి మనము విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచుకోవాలంటే మనము ఏ విద్యార్థి సంఘంతో అయితే సాధ్యమవుతుంది అంటే ఓన్లీ మనము ఇండిపెండెంట్ గా పెట్టుకున్నటువంటి టీఎస్ఎస్ ఆర్గనైజేషన్ తోటే సాధ్యమవుతుంది అని చెప్పి గతంలో నేను ఉన్నటువంటి విద్యార్థి సంఘంలో పనిచేసిన చేసినప్పుడు నాకు అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు ఏం విద్యార్థి మిత్రులు ఏం చెప్పారంటే, అన్న మనము ఒక విద్యార్థి సంఘం పెట్టుకుంటే మనం అందరం కలిసి కూడా మన హక్కుల కోసం మనం నిరంతరం పోరాటం చేసేది ఉంటుంది, కనుక మన హక్కులు సాధన చేయాలంటే మనం ఏ రాజకీయ పార్టీకి అనుసంధానం లేనటువంటి సంఘాన్ని పెట్టుకోవాలని చెప్పి చెప్పడం వల్లనే ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. అదే విధంగా ఇప్పటికి కూడా గత 70 సంవత్సరాల చరిత్రలో భారత రాజ్యాంగం వచ్చినటువంటి చరిత్రలో ఇప్పటికి కూడా ఎక్కడ కూడా మనకు విద్య ప్రక్షాళన జరగలేదు. విద్య ప్రక్షాళన జరగాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఓన్లీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, కనుక ఈ ఎడ్యుకేషన్ ని ప్రక్షాళన చేయాలనే నేపథ్యంతో టీఎస్ఎస్ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. సరే, ఇప్పుడున్న విద్యా విధానం ఎలా ఉంది? ఇప్పుడు విద్యా విధానం ఒక బట్టి చదువులే అనేటటువంటి నేపథ్యం. విద్యార్థులకు దేశం కోసం కానీ విలువలతో కూడినటువంటి విద్య లేదు. ఈరోజు ఓన్లీ మార్కుల కోసమే, ర్యాంకుల కోసమే చేస్తున్నటువంటి విద్య. ఈ విద్య అనేది వ్యక్తికి బంధించే విద్య చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు విద్యను వ్యాపారం చేసి ఓన్లీ ధనార్జనే ధ్యేయంగా ఈరోజు కార్పొరేట్ శక్తులు ఉన్నాయి. ఈ కార్పొరేట్ శక్తులు ఏవైతే విద్యార్థులకు కావలసినటువంటి విద్యను అందించకుండా తనకు ఓన్లీ డబ్బుల పరమైనటువంటి నేపథ్యంతో ఈరోజు నడుస్తున్నటువంటి విద్య. ఈరోజు విద్యాలయాల్లో ఒకటి ఎడ్యుకేషన్ ఆన్లైన్ విద్యా విధానాన్ని పెట్టి కరోనా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా తల్లిదండ్రులను చాలా ఇబ్బందులను పెట్టి మానవత్వం అనేది మర్చిపోయి విద్యార్థులను అనేకమైనటువంటి స్థితిగతులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గతంలో మేము చూసాం ఈ యాజమాన్య కార్పొరేట్ విద్యా వ్యవస్థలు తల్లిదండ్రులను వేధించడంతో అనేక మంది విద్యార్థులు శ్రీ చైతన్య, నారాయణ, మైత్రి అనేకమైనటువంటి కళాశాలలో విద్యార్థులకు పట్టాలు ఇవ్వాల్సినటువంటి విద్యాలయాల్లో వృత్తాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. కనుక ఇప్పటికైనా ఈ కార్పొరేట్ శక్తులను ఈ రాష్ట్ర ప్రభుత్వము, దేశ ప్రభుత్వము ఇవన్నీ కలిసి రేపు పొద్దున ఒక విద్యా హక్కు చట్టం తీసుకొచ్చి కామన్ విద్యా విధానం తీసుకురావాలని మేము ఈ ఆర్గనైజేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. గురుకులాలకు సొంత భవనాలకు మీరు ఏ విధంగా పోరాడారు? మేము సొంత భవనాల కోసం మండల స్థాయిలో ఎంఆర్ఓలకు కానివ్వండి, ఆర్డీఓలకు కానివ్వండి, కలెక్టర్లకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానివ్వండి, కేంద్ర మంత్రి గారు వచ్చినటువంటి రాంతా సటావాలకు కానివ్వండి కూడా మేము మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి రాస్తారోకాలు చేయడం జరిగింది, శాంతియుత పోరాటాలు చేయడం జరిగింది. ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీలు ఆందోళన ఉన్నటువంటి పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఓన్లీ గురుకులతోటి సాధ్యమవుతుందని భావించారు. కనుక గురుకులాలకు కూడా సొంత భవనాలు లేకపోవడం వల్ల, అద్దె భవనాలలో ఉండడం వల్ల, అక్కడ వసతులన్నీ కల్పించకలేకపోవడం వల్ల కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు అవుతుంది. దేశ అభివృద్ధి చెందాలంటే విద్యతోటి కనుక ఈ ప్రభుత్వాలు సొంత భవనాలు ప్రకటించాలి.
విద్యకు ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయిస్తున్నాను. ఈ బడ్జెట్ లో సరైనటువంటి న్యాయం లేకుండా ఉంది కనుక విద్యకు పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించి విద్యార్థుల బాసట నిలిచేటటువంటి ప్రభుత్వాలు ఉండాలని మేము కోరినాం. అదే విధంగా మేము ఇకపైన కూడా అనేక సార్లు మేము సొంత భవనాలు కావాలని నిర్ణయించాం. లేకపోతే ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి భవనాలను గవర్నమెంట్ కొన్ని భవనాలు వాడకుండా ఉంటుంది. ఆ భవనాలను కూడా తీసుకొని రిపేర్ చేపించి మీరు ప్రభుత్వము గురుకులాలకు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఎస్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద మీ కామెంట్స్ ఏంటి? కార్పొరేట్ విద్యా వ్యవస్థ పోవాలి, కార్పొరేట్ విద్యా వ్యవస్థ వద్దు, గవర్నమెంట్ ముద్దు అనేటటువంటి నేపథ్యంలో ఈరోజు కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషిస్తున్నవే ప్రభుత్వాలు, అధికారులు. గవర్నమెంట్ అధికారులు, ఇక్కడ బాధకరమైనటువంటి విషయం ఏంటంటే గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ స్కూళ్ళ పైన వాళ్ళకే, ఎడ్యుకేషన్ పైన వాళ్ళకే నమ్మకం లేనట్టుగా కనిపిస్తారు. అరే పోతున్నటువంటి క్రమంలో మాబడి అనేటటువంటి ఇతరితర కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులు వద్దనేటటువంటి నేపథ్యంతో పనిచేస్తున్నటువంటి చాలా మంది ఉపాధ్యాయ తన పిల్లలను కార్పొరేట్లలో చదివిపించి గవర్నమెంట్లో వీళ్ళు చదువు చెప్పుకుంటా, ఈ గవర్నమెంట్లో వీళ్ళు విధులు పెంచుకుంటా, తన పిల్లలని తనకే నమ్మకం లేనటువంటి విధంగా ప్రైవేట్లలో చదివిస్తున్నారు. కనుక ఫస్ట్ మారాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, టీచర్స్. మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు కార్పొరేట్ను వ్యతిరేకించే క్రమంలో మీ పిల్లల్ని కార్పొరేట్లలో ఎందుకు చేయిస్తున్నారు? సామాన్య ప్రజలను, సామాన్య ప్రజలకు మీరు పోయి చెప్పడమే కాకుండా మీ పిల్లలను కూడా మీకు దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్లలో చదివిపిస్తే మీరు సామాన్య ప్రజలకు కూడా ఒక విధంగా మీరు ఒక ఇచ్చినట్టుగా ఉంటారు, ఒక విధంగా మీరు సబ్జెక్ట్ చెప్పినట్టుగా ఉంటారు, అనేక విధాలుగా మీరు చెప్పి ఆ విధంగా మన గవర్నమెంట్ను మనం ప్రోత్సహించాలి. మీరే ఏం చెప్తా ఉన్నారు గ్రామాలలో అంటే, మీ పిల్లలు అక్కడ చదవడం తోటి గవర్నమెంట్ మంచిగా లేదు, గవర్నమెంట్ విద్యా వ్యవస్థ బాగలేదని మీరే ప్రోత్సహించినట్టు ఉంటుంది. కనుక మీరు ఫస్ట్ మీ పిల్లల్ని అధికారులు, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ స్థాయిలో ఉన్నా, ప్రజాప్రతినిధైనా, మీ పిల్లల్ని ఫస్ట్ గవర్నమెంట్లో చేర్పించాలి. మనం అక్కడక్కడ కొన్నిసార్లు చూస్తూ ఉంటాం అధికారులు కలెక్టర్ పిల్లలు గవర్నమెంట్లో చేర్పించామని. ఆ విధంగా అందరు కలెక్టర్లు చేయాలి, అందరు అధికారులు చేయాలి. ఆ విధంగా చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం. అదేవిధంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఈరోజు లక్షలాది ఫీజులు పెట్టి, విద్యార్థి చట్టాన్ని మర్చిపోయి లక్షలాది ఫీజులు పెట్టి వాళ్లకు మనం ఈరోజు బుక్స్ల పేరు మీద, ఆన్లైన్ల పేరు మీద ఈరోజు కార్పొరేట్ ఆ విధంగా చేయడం వల్ల, మారుమూరు ప్రాంతాలలో ఆన్లైన్ల క్లాసులు పెట్టడం వల్ల అక్కడ కొన్ని సిగ్నల్స్ లేకుండా ఉన్నాయి. అదేవిధంగా ఫోన్లు కొనలేనటువంటి స్థితిగతులతో చాలా పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు పిల్లలకి ఈరోజు ఆన్లైన్ల పేరు మీద ట్యాబ్లు కొని ఇస్తూ ఉంటే, ఆ పిల్లలకు ఆన్లైన్లో ఒక బటన్ ప్రెస్ చేసేది ఇంకోటి ప్రెస్ చేయకపోతే అది ఎక్కడనో వెళ్ళిపోయి విద్యార్థులకు కూడా కొన్ని అక్కడక్కడ అనేకమైనటువంటి పోతున్నది, విద్యార్థులు చెడిపోవడానికి కూడా ఆస్కారం ఉన్నది. కనుక ఈ విద్యా వ్యవస్థను మార్చాలంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థను బంద్ చేసే వరకు మా టీఎస్ఎస్ పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా ఈరోజు శ్రీ లక్ష్మీనివాస్ గారితో చిన్న చిట్ చాట్. రేపు మరో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం.